एपी मंत्री कोड़ाली नानी चेसिन व्याख्यलपै राष्ट्रंलो बीजेपी नेतलु स्वामीजीलु हिंदू समाजं मोत्तं तीव्र आग्रहं व्यक्तं चेशारु। गत 3 रोजुलुगा आयन इवे व्याख्यल्नि रिपीट चेयडं पट्ल राष्ट्र राजकीयालु कूडा वेडेक्कै। तिरुमल श्रीवारी आलयानिकि वेल्ले मुंदु सीएम जगन् डिक्लरेशन इव्वालनि डिमांड् चेसिन नेपथ्यंलो मंत्री कोड़ाली नानी तीव्र स्थायिलो स्पंदिंचारु। अयिते आयन व्याख्यल्नि स्वामि परिपूर्णानंद, बीजेपी एमएलसी माधव्, बीजेपी कार्यदर्शि विष्णुवर्धन रेड्डी तीव्रंगा खंडिंचारु। आयन वेंटने तन पदविकि राजीनामा चेयालनि, प्रभुत्वं वेंटने आयन्नु तोलगि అసలు ఎవరెవరేమన్నారో ఒకసారి చూద్దాం। పార్టీలు కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎన్నుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఒక అందరిని సమాన దృష్టితో చూసేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు। తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు। ఆయన ఇక్కడికి విచ్చేసి పట్టు వస్త్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈఓ చైర్మన్ ఈ గుడి పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించడం జరిగింది। ఆయన వస్తానని చెప్పిన తర్వాత గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి ఆ నిబంధన బ్రిటిష్ వాళ్ళ కాడి నుంచి ఉంది లేదు 1990 సంవత్సరం నుంచి ఉందని చెప్పి కొంతమంది రకరకాలుగా మాడితే ఆ జీవోని ఎవరు తీసుకొచ్చారు అసలు ఎవరు ఈ నిబంధనను తీసుకొచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి రాజుల లేకపోతే ప్రభుత్వాల ఎందుకు పెట్టారు ఈ నిబంధన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండా ఆయన దర్శనం ఎవరికీ కూడా సాధ్యం కాదు। ఆయన దర్శించుకుంటానికి కాగితాలు కలమలో సంతకాలు అన్నీ అడ్డంకులు కాకూడదు। మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తున్నారో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉన్నామని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ వాళ్ళేమో చేయరు। ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు, ఎందుకు పిచ్చం మాటలు నోరు ఉంది కదా అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళ భారతదేశం అంతా కూడా మోడీ గారిని మోడీ గారని పిలుపుతారు, మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు కానీ ఈరోజు భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన ఎవరిని విమర్శించాలని ఉండదు। కాకపోతే ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళ వలన ఆఖరికి మోడీ గారిని కూడా భార్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, మోడీ గారి శంఖుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇటన్నింటిని కూడా తీసుకొస్తున్నారు। కానీ హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి। ఈ దిగజారుడు వ్యాఖ్యానాలు ఇలా మాట్లాడుతుంటే బాధ ఏంటంటే పాప ముఖ్యమంత్రి గారికి ఇది వినిపిస్తున్నాయా తెలుస్తున్నాయా అర్థం కావట్లేదు। ఆయన ఏం మాట్లాడరు, దీనివల్ల ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయంటే బహుశా ఇది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడిస్తున్నారా అనేటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది। దయచేసి ఇది చాలా జాగృతగా పరిశీలించాల్సినటువంటి అంశం, ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు ఇంతవరకు వినలేదు। తిరుపతి ఎవడబ్బ సొత్తు, అలాగనే తిరుపతిలో డిక్లరేషన్ ఎందుకు ఉంచాలి, రమ్మనమను వాళ్ళు అంతుదేలుస్తాను, ఇదేంటి అంతుదేల్చడానికి లేకపోతే వాళ్ళ ఆగడాలు ఆపడానికి ఇక్కడ ఏం జరిగిందని, అసలు సమస్యని సద్దుమణిగేలాగా చేయాల్సిన బాధ్యత ఒక మంత్రి మీద ఉంటుంది, ఒక ఎమ్మెల్యే మీద ఉంటుంది, ఒక ప్రజాప్రతినిధి మీద ఉంటుంది, నాయకుడి మీద ఉంటుంది। అలాంటిది సమస్యకి అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈరోజు 151 స్థానాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కట్టబెట్టారనంటే దాంట్లో గుర్తుపెట్టుకోండి 149 స్థానాలు కూడా హిందువులు ఓట్లేస్తే వచ్చింది। కేవలం ఆంజనేయ స్వామి వారికే వదలలేదు, ఏవైతే ఈ మధ్య దగ్ధం చేయబడిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి రథంతో అలాగే మన కనకదుర్గ అమ్మవారి సింహాసనం యొక్క సింహాలు పోయిన తీరుని కూడా ఏ విధంగా అత్యంత హేయంగా నీచంగా నిర్లజ్జగా మాట్లాడిన తీరుని అందరూ కూడా ఖండిస్తుంటే నీ కళ్ళు ఎక్కడ పోయాయని చెప్పి అడుగుతున్నాం। ఈరోజు వాటిని
పట్ల మొత్తం సమాజం అంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది। ఆగ్రహానికి భారతీయ జనతా పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పి తన మాటలను ఉపసంహరించుకొని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది। అయితే ఇంకా రిచ్పై ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రధానమంత్రి యొక్క భార్య కోసం మాట్లాడటం గాని యోగి ఆదిత్యనాథ్ భార్యని తీసుకొచ్చి ఏ భార్యని తీసుకొచ్చి ఆయన ఏ గుడికి వెళ్ళాడు అని చెప్పి మాట్లాడిన తీరు గాని ఆయనకి యోగి ఆదిత్యనాథ్ గారి జీవితం గురించి తెలియదు, ప్రధానమంత్రి గారి జీవితం గురించి తెలియదు। ఆయన అత్యంత చిన్న వయసులో 18 సంవత్సరాలు అంటే బాల్య వివాహం అయిన తర్వాత ఇద్దరు అంగీకారం మేరకు వాళ్ళు దూరమే వాళ్ళ వాళ్ళ జీవితాలను అనుభవిస్తున్నారు। ఎవరు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడలేని తీరు ఒకసారి గమనించాలి। ఇతర వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితంలో దూరి ఏవైతే వ్యాఖ్యలు చేసావో ఇది వైసీపీ పార్టీ కూడా అత్యంత సిగ్గుచేటైన విషయం। వెంటనే దీనిపైన బేషరత్ క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారు దీనిపైన వివరణ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం। నిన్నటి వరకు ఉపసంహరించుకోవాలని చెప్పి గట్టిగా కోరాం, కానీ ఈరోజు కొడాలి నాని గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బత్రఫ్ చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం। కేవలం కోరటమే కాకుండా రేపు అన్ని ఆర్డీఓ సెంటర్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొడాలి నానిని బత్రఫ్ చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం, మెమ్మరాండాలు సబ్మిట్ చేయటం చేస్తాం। కొడాలి నాని గారు వెంటనే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోలేని, లేకపోతే ఇంకా ముందుకు తీసుకెళ్తే దీని కారణంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ప్రధానమంత్రి ఆయన కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల కారణంగా ఈరోజు ఎటువంటి పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారో అటువంటి పరిస్థితే మీకు కూడా రాబోతుందని చెప్తున్నా। ఒక విషయాన్ని నేను అడుగుతున్నా, దమ్ముంటే కొడాలి నాయనగారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మా మాధవ్ గారు ఒక విషయం చెప్పారు, కొడాలి నాని గారికి స్పష్టంగా ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాం, మేము చిన్న చిన్న అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీతో మేము మాట్లాడడం లేదు। ఉద్దేశపూర్వకంగా కొడాలి నాని అనేటువంటి వ్యక్తి కావాలని హిందువులు రెచ్చగొడుతున్నారు, డీజీపీ గారు ఎందుకు కేసు రిజిస్టర్ చేయరండి, ఎక్కడో కడుపు మండి రథం కాలితే అడిగినటువంటి వాళ్ళ మీద కమ్యూనల్ షీటు ఓపెన్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి మీరు ఇంత పెద్ద సమాజంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొడాలి నాని గారి మీద ఎందుకు ఈ రోజు వరకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు? ఆంధ్రప్రదేశ్లో దాదాపు 200 కేసులు పెట్టాం మేము, అంటే కొడాలి నాని గారు భారత రాజ్యాంగ పరిధిలో లేడా జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రి గారు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతుంటే పోలీసులు చర్యలు తీసుకోరా? మరి సాధారణమైనటువంటి ప్రజలకు ఒక చట్టము, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఒక చట్టం ఏమన్నా ఉందా? ఒక పని చేయండి, మీరే ఒక సొంత రాజ్యాంగం రాసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రులకు ప్రభుత్వానికి భారత రాజ్యాంగ పరిధిలో మీరు లేనట్టు కనపడుతుంది, మీరే ఒక సొంత రాజ్యాంగం ఏమైనా ఉందా మీకు అని అడుగుతున్నా। కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కావాలని రెచ్చగొడుతున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ అంశాలకు సంబంధించిన విషయంలో ప్రజాక్షేత్రంలోనే కొడాలి నాని గారి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే, లేకపోతే మాట్లాడకపోతే, దాని మీద ఆయన బర్తరఫ్ చేయకుండా పోతే విడిచిపెట్టే ప్రసక్తి లేదు। రానున్న రోజుల్లో కొడాలి నాని అనే వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత।